जय श्रीमन्नारायण। श्रीमद्भगवद्गीता 7వ అధ్యాయము జ్ఞాన విజ్ఞాన యోగము 17వ శ్లోకము। నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే नराधमाः मायया अपहृतज्ञानाः आसुरं भावं आश्रिताः। ఓం। గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ జ్ఞాన విజ్ఞాన యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ అంటూ ఉన్నాడు, అర్జున ఈ మాయను దాటాలి, జనన మరణ చక్రము నుండి విముక్తులము కావాలి అని అనుకున్నటువంటి వారందరూ నన్నే ఆశ్రయించాలి అని కదా చెప్పాను. మరి అందరు ఆశ్రయిస్తున్నారా? నన్నే శరణు పొందుతున్నారా? అంటే నన్ను శరణు పొందటం లేదు అందరూ. ఆ నన్ను ఆశ్రయించినటువంటి వారు ఎవరెవరో చెప్తూ ఉన్నాను విను. వారు ఏ ఏ రకాలుగా ఉంటారో చెబుతూ ఉన్నాను విను. నన్ను ఆశ్రయించినటువంటి వారందరూ పాపాత్ములే. శ్రీకృష్ణ భగవానుడే, శ్రీమన్నారాయణుడే నన్ను ఈ జనన మరణ చక్రములో నుండి విముక్తుడను చేయగలిగినటువంటి వాడు అని విశ్వాసము లేనటువంటి వాడు పాపాత్ముడే. అంటే నన్ను ఆశ్రయించినటువంటి వారందరూ పాపాత్ములే. ఆ పాపాత్ములు 4 రకాలుగా ఉంటారు. అర్జున, ఈ ఆత్మలన్నీ నా సొత్తు. ఆత్మలకు ఉండేటటువంటి శరీరాలన్నీ నా సొత్తే. ఇదంతా నా సొంతం. అయితే ఇప్పుడు ఈ జీవులు ఏమనుకుంటున్నారు? నేనే అని నా వస్తువుని తన వస్తువుగా భావిస్తున్నారు, సొంతము చేసుకుంటూ ఉన్నారు. అంతేకాకుండా తమకు లభించిన ఈ శరీరాలన్నీ నావే, శరీరానికి సంబంధించిన వస్తువులన్నీ నావే అని ప్రతి జీవుడు నావైనటువంటి వాటిని వారి సొంతము చేసుకుంటూ ఉన్నారు. దానిని విపరీత జ్ఞానము అని అంటాం. ఆ విపరీత జ్ఞానము కలిగినటువంటి వారు ఒక వర్గము, వారు పాపాత్ములు. ఇక 2వ వర్గము చెబుతూ ఉన్నాను. ఏదో కొంచెం నా గురించి తెలుసుకుంటారు 2వ వర్గం వారు. తెలుసుకున్నా కూడా, నేను భగవంతుడినే అని తెలిసినప్పటికీ కూడా నా మీద శ్రద్ధ చూపించరు, ఆసక్తి చూపించరు. వీరు 2వ వర్గము, వీరు పాపాత్ములే. ఇక 3వ వర్గము, వారికి భగవంతుని గురించి అంటే నా గురించిన పరిపూర్ణమైన జ్ఞానం ఉంటుంది. జ్ఞానాన్ని వారేం చేస్తారంటే వారిలో ఉండేటటువంటి అతి తెలివితోని, రకరకాల కుయుక్తులతోని వారికి నా గురించిన జ్ఞానాన్ని పాడు చేసుకుంటారు. వారికి ఉన్నటువంటి నా గురించిన జ్ఞానాన్ని చెరిపేసుకుంటూ ఉంటారు. వారు 3వ వర్గం, వారు పాపాత్ములే. ఇక 4వ వర్గం, వీరికి నా గురించి బాగా తెలుస్తుంది. తెలిసి అసూయతోని ద్వేషిస్తూ ఉంటారు. మరి నా గొప్పతనాన్ని వారు భరించలేక, సహించలేక ద్వేషిస్తూ ఉంటారు. వీరు పాపాత్ములే. వీరు నాలుగవ రకపు పాపాత్ములు. ఈ రకంగా ఈ నాలుగు వర్గాల పాపాత్ములు నన్ను ఆశ్రయించరు. ఈ జనన మరణ చక్రములో నుండి నేను మాత్రమే విముక్తులను చేయగలను అన్నటువంటి విశ్వాసము కలిగి ఉండరు. వీరంతా కూడా ఈ మాయలోనే పడి ఉంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు తనను ఆశ్రయించనటువంటి వారిని తను మాత్రమే మోక్షప్రదాత అని విశ్వసించనటువంటి వారినందరినీ పాపాత్ములే అని స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. ఆ పాపాత్ముల వర్గములో పడకుండా జాగ్రత్త పడుతూ పరిపూర్ణమైన దృఢమైన విశ్వాసముతో శ్రీకృష్ణ భగవానుడి దివ్య పాదారవిందములనే ఆశ్రయించే నిరంతర ప్రయత్నము చేస్తూ ఆ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా పహృతజ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది. ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచహ, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయా అపహృతజ్ఞానాః ఆసురం భావం ఆశ్రితాః. ఓం నమాం దుష్కృతినో మూఢాః ప్రపద్యంతే నరాధమాః మాయయాపహృతజ్ఞానాః ఆసురం భావమాశ్రితాః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ.